చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ఉదయం 7 గంటలకే మొదలైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈవీఎంలు ఉదయం 7 గంటలకు ప్రారంభం కాలేదు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం అన్ని పూర్తి స్థాయిలో 7 గంటలకే ఉదయం ప్రారంభమయ్యాయి. తిరుపతి, చంద్రగిరి, పొంగనూరు లాంటి ప్రాంతాల్లో ఉదయం 7:30 వరకు తర్వాత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా క్యూ లైన్లో ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 165 సమస్యాత్మక కేంద్రాలు, అదేవిధంగా చంద్రగిరి, తిరుపతి 2 నియోజకవర్గాల్లో పూర్తి కూడా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటిలో వెబ్కాస్టింగ్ కెమెరాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా కుప్పంకు సంబంధించి 53 సమస్యాత్మక కేంద్రాలు, 2 అతి సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించడం జరిగింది. తిరుపతి, చంద్రగిరి సంబంధించి 240 పోలింగ్ కేంద్రాలకు అన్నిటికీ వెబ్కాస్టింగ్ కెమెరాలు పెట్టారు. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తామని ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అదనపు బలగాలను కూడా, అదేవిధంగా చంద్రగిరి, పొంగనూరు, కుప్పం ప్రాంతాలకు అదనపు బలగాలను కూడా దించడం జరిగింది. అక్కడ ఎక్కడైతే ఘర్షణలు వాతావరణం ఉందో, ఎక్కడైతే ఘర్షణలు చోటు చేసుకుంటే ఆ ప్రాంతాలంతా కూడా పూర్తిగా పోలీసుల ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలకు లోకుండా, ఎటువంటి భయాందోళనకు చెందకుండా ఓటు వేయాలని కూడా ఎన్నికల అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం కందులవారిపల్లిలో ఉన్నాం. అంటే చంద్రబాబు సొంత నియోజకవర్గం, అదేవిధంగా సొంత ఊరైన నారావారిపల్లికి చెందిన వాళ్ళంతా కూడా ఈ పక్కనే ఉన్న కందులవారిపల్లికి వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం ఏ విధంగా ఉంది, అసలు ఇక్కడ స్థానికులు, అదేవిధంగా నారావారిపల్లికి చెందిన వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటలు విందాం. ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లంతా ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లంతా చాలా బాగున్నాయి. వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎండలకి వచ్చిన వాళ్ళకందరికీ వాటర్ ఇవ్వడం అలా చేస్తున్నారు, షామియాన్ వేయడం అలా చేస్తున్నారు. ఓట్లు మాత్రం ఈసారి చాలా స్ట్రిక్ట్గా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏ విధంగా జరుగుతుంటాయి చంద్రగిరి నియోజకవర్గంలో, ప్రత్యేకించి కందులవారిపల్లిలో ఎట్లా ఉంటాయి? ఏం లేదు, ఎప్పుడు స్ట్రిక్ట్గానే జరుగుతాయి. ఏం గొడవలు లేకుండా ప్రశాంతంగానే జరుగుతుంది. ఏం గొడవలు ఏం లేకుండా స్ట్రిక్ట్గా జరుగుతుంది. ప్రతిసారి స్ట్రిక్ట్గానే చేస్తారు, ఇక్కడ కూడా ఇప్పుడు అలానే చేస్తున్నారు. మేడం ఇక్కడ ఎన్నికలు అంటేనే చంద్రగిరి నియోజకవర్గం సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువ, అది కూడా చంద్రబాబు సొంత ఊరు. మీరు ఆ ఊరు వాళ్ళేనా? అవునండి, నారావారిపల్లి సొంత గ్రామము. కందులవారిపల్లి పోలింగ్ బూత్ వచ్చింది మాకు. మేము తిరుపతి నుంచి, మాది సొంత ఊరు కాబట్టి ఇక్కడికి వచ్చి వేయడం అయినది. మార్నింగ్ వచ్చాము, 6:30 వచ్చాము, లైన్ ప్రకారం వెళ్ళి ఇప్పుడే వేసి వస్తాము. అందుకే ఎంత దూరంలో ఉన్నా కూడా మీ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తారా? ఖచ్చితంగా, మేము చాలా దూరం నుంచి వచ్చి ఎంత దూరం ఉన్నా వచ్చి ఓటు వేసేసి వెళ్తాం. మేము మా ఓటుని మేము వినియోగించుకుంటాం అంతే. ఇది వీరు చెప్తుంది, అంటే నారావారిపల్లికి చెందిన వాళ్ళు వచ్చి కందులవారిపల్లెలో పోలింగ్ బూత్లో ఓటు వేయాలి, ఇక్కడ వచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేస్తున్నారు.